ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాల్లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి సీమోని పేరు ఏమన్నాడు వీళ్ళందరూ వదిలిపెట్టిపోయినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి పోరా నీ కోసం పేణం పెడతా అన్నాడు ఏం పెడతా అన్నాడు పేణం పెడతాను అన్నాడు లేదా అన్నాడు కదా పెట్టాడా వెంటనే ప్రభు అన్నాడు ఈ రాత్రి తెల్లవారేసరికి ఇప్పుడు అన్న ఈ మాట అన్న కొన్ని గంటల్లోనే అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదు నేను ఎరగనని మూడు సార్లు నువ్వు అబద్ధం ఆడతావన్నాడు ఇది కావాలని కదిలించుకొని కొట్టించుకోవటం అంటే ఆ మాట అనకపోతే ఆయన ఆ మాట అనేవాడు కదా మౌనంగా ఉండేవాడు పేదరాగడే నీకోసం వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను ప్యానం పెడతా అన్నాడు ఈ రాత్రి తెల్లవారేటప్పటికి నీ సంబంధం బయటపడింది అన్నాడు ఏసయ్య అన్నట్టుగానే అన్నంత పని అయింది యేసు బంధించి తీసుకెళ్ళారు యేసు బంధించి తీసుకెళ్ళారు ఆయన్ని ఫాలో అవుతా వెళ్ళాడు పేతురు వెళ్ళిన తర్వాత ప్రభువుని పట్టుకొని కొడుతున్నారు అక్కడ ఆ దెబ్బలు తింటా యేసయ్య బాధను అనుభవిస్తున్నాడు ఇక్కడ పేతురేమో ఆ సన్నివేశాన్ని చూస్తున్నాడు ఈ లోపు తడవకొకరు వచ్చి పేతురిని అబ్జర్వ్ చేసి ఇదిగో నువ్వు ఆ ఏసు శిష్యుల్లో ఒకటివి కాదు అంటాం ఈయనేమో చుట్టూ చూసుకొని ఎవరు నేనా అటు చూస్తున్నాడు ఆయన్నే అంత దారుణంగా గొడతున్నారంటే నేను జీకితే నాకు కూడా అదే కథ అయిద్ది ఎందుకు వచ్చింది గొడవలే అని అసలు ఆ ఏసు ఎవరో నాకు తెలియదు నన్ను అడుగుతున్నా నువ్వు నిన్ను చూశానే ఆయన శిష్యుల్లో ఒకటివి కదా నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో ఏమో జనాలకి ఈ మధ్య కళ్ళు కూడా సరిగ్గా కనపట్లా ఎలా నాకేం తెలుసు ఏసు ఏసు ఆయన ఎవరో ఇంతవరకు నేను ఎరగనైతే అన్నాడు ఆ పర్సన పోయి ఆ సమీపంలో ఇంకో పర్సనకి అక్కడ ఉన్న నిలిచాడే అతడు ఏసు అనుచరులు ఒకడు అనుకుంటాను అని ఒక రా ఏసిపోతే వాడు వచ్చాడు మళ్ళా ఆ వచ్చి పేదరు ఏంది అడ్చ నువ్వు ఆ ఏసు శిష్యులలో అరే ఒకళ్ళు వచ్చి ఈ మాట అంటారు నిందాక ఆ వ్యక్తి వచ్చి ఎలా అన్నారు మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చిదే అంటున్నావు ఏ ఎట్ట పడదు ఏసు వేసాడు ఎవరు ఆయన నాకు తెలియని వ్యక్తి గురించి అడుగుతారేంటి తెలియదా ఆయన శిష్యుల్లో ఒకడు ఉంటాడు అచ్చో నీలానే ఉంటాడు ఏమో ఎవరి నువ్వు చూడాలనుకుంటున్నారో ఒకళ్ళు వచ్చి అడుగుతారే ఆ ఏసెవరో నాకు అసలు తెలియనే తెలియదు అయితే రెండుసార్లు మళ్ళీ మూడో వ్యక్తి వచ్చింది నిజం చెప్పు నువ్వు ఇద్దరిని ఓట్లు ఇచ్చావు నిజం చెప్పు నువ్వు ఆ ఏసు శిష్యులు ఒకటి ఇవ్వగదు ఇదో నిజం చెప్పు చివరికి తను తాను చెప్పింపున మొదలు పెట్టిందని ఉంది అంటే ఏమైనా తెలుసా నిజంగా మీరు అన్నది నిజమైతే నేను అసలు లేకుండా బావాలని కొంతమంది అంటారు చూడు కొంతమంది నువ్వు దొంగతనం చేయలే ఇదిగో అబద్ధం పడకుండా చెప్పు అంటే నిజంగా నేను జీవిత నా పిల్లలు నాకు ఇద్దరు లేదా ముగ్గురు నాకు నలుగురు మొత్తం లేకుండా పోవాలి అంటుంటారు చేపాలు పెట్టుకుంటూ పోతారు వాళ్ళ వాళ్ళే దరువు స్టార్ట్ చేశాడు పేతురు నిజంగా నేను కానీ ఏ సు అయితే అసలు నేను లేకుండా పోవాలి అది ఇది అని మాట్లాడతా మాట్లాడతా మాట్లాడతాం మూడోసారి ఈ మాట అన్నాడు అప్పుడు కోడి కొక్క అంది కోడి అరిసింది కోడి కుయ్యక మునిపే నువ్వు మూడు సార్లు అబద్ధం ఆడతావు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు కదా నెరవేరింది పలికినోడు ఎవరు ప్రభు అందరి బతుకులు ఎరిగినోడు స్తోత్రం అప్పుడు ఆ కోడి కుయ్యగానే ప్రభు అన్న మాట గుర్తొచ్చి యేసు వైపు తిరిగాడు అప్పుడు దెబ్బలు తింటున్న యేసు పేతురు వైపు చూశాడు ఆ సన్నివేశం చదువుతుంటే నాకు చాలా దుఃఖం వస్తుంది ఏడ్చుకున్నాను ఎందుకంటే తన దాసుడు శోధించబడుతున్నాడు తన ప్రియ శిష్యుడు శోధించబడుతున్నాడు శోధనలో జయం పొందాల్సింది ఓటమి పాలయ్యాడు ఆత్మ సంబంధమైన అనుభవాలు నేర్చుకొని ఆ కఠినమైన ఘట్టములో శరీర సంబంధి వలె ప్రవర్తించాడు ఏసుతో తిని ఏసుతో విశ్రమించి ఏసు బోధలు సంవత్సరాల తరబడి విని ఏసు కోసం ప్రాణం పెడతానని ప్రమాణం చేసి వాగ్దానం ఇచ్చి కొన్ని గంటల్లోనే ఆయనకు చేసిన వాగ్దానాన్ని మీరి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అలాంటి ఘట్టాలు పడు చూపినాయి ఏసయ్యా ఇక నుంచి నేను ఇలా ఉండను అని దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు తీర్మానం చేసుకొని పేతురు వల్ల కొన్ని గంటలు కూడా గడవక మునిపే శోధింపబడ్డ ఘట్టాలు కొన్ని మన జీవితంలో కూడా తారసిలిన అనుభవాలు మనకు తెలుసు నేను ఎలా చేయను అలా చేయను కోపపడను తొందరపడను కొట్టను తిట్టను అట్లా ఉండను ఎట్లా ఉండను అని ఎన్నో ఎన్నో దేవుని ముందు ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి తీర్మానం చేసి వాగ్దానం ఇచ్చి పేతురు వల్ల కొన్ని గంటల్లోనే మళ్ళా వాటిని మీరినటువంటి అనుభవాలు పేతుల జీవితంలోనే పడు చూపినప్పుడు మన జీవితంలో మరి నిశ్చయంగా పడు చూపి ఉంటాయి ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా ఒప్పుకుంటే చేయత్తండి దేవునికి స్తోత్రం గాక హలే లుయ్యా అయితే ఏసయ్యా మనవలే శోధింపబడి ఉన్నందున శోధింపబడుచున్న మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు ఒకవేళ అదే శోధన ఏసఐకి వస్తే ఏసఐ ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు కానీ పేతురు నిలవలేడు ఎందుకంటే పేతురు బలమెంతో ఏసఐకి తెలుసు ఆయన మనలాంటి బలహీనుడు కాదండి ఆయన సర్వం ఎరిగిన సర్వజ్ఞుడు విశాల విశాల హృదయుడు ఆయనకు తెలుసు ఎవరి బలమెంతో ఎవరి ఆత్మీయ అనుభవం ఎంతో ఎవరి స్థితి ఎంతో తెలుసు ఏసైకి నేను అదే నీ ప్లేస్లో నేను ఉన్నట్టయితే అలా బలహీనపడేవాడిని కాదు కేఫా ఛీ ఎంత తప్పు చేశావు అబద్ధాలు ఆడతావా సిగ్గులేదా నీకు అనడు పేతురు ఏ సన్నివేశంలో అలాగ స్పందించాడో పేతురు ఎంత బలహీనుడో ఏ సైకి తెలుసు అందుకే ఆ మూడోసారి కూడా అబద్ధం ఆడి కోడి కూసిన వెంటనే ప్రభు చెప్పిన మాట నెరవేరిందే అయ్యో అని ప్రభువుకి వెళ్ళి చూస్తే ఆ దెబ్బలు పట్టుకొని కొడుతుంటే ఆ దెబ్బలు తింటా నేను పేదరు వైపు చూస్తాడు ఆ చూపులో కళ్ళతోనే మాట్లాడతాడు ఏమన్నా తెలుసా సిమనా ఐ లవ్ యుమనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంకా నేను నిన్ను అర్థం చేసుకున్నాను నీ పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్న శోధనని దాన్ని తట్టుకోవడానికి నీ దగ్గర ఏమాత్రం ఉందో బలం ఆ బలాన్ని నేను అర్థం చేసుకున్నాను బాధపడకు నిన్ను నేను విసర్జించనులే వేదన నాయన పర్వాలేదులే ఆ చూపుతో గుండె పగిలినట్టు అయిపోయింది కేఫాకి పేతురికి వెల వెలపలికి పోయి పసి పిల్లవాళ్లాగా మనుష్య సంచారం జరగని ప్రదేశంలో ఒకటి చూసుకొని కూర్చొని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చను ప్రభువా నన్ను క్షమిస్తున్నావా నన్ను అర్థం చేసుకున్నానని మాట్లాడుతున్నా ఇంకా నా మీద నీకు ప్రేమ ఉందా కోపం రాలేదా నా మీద అసహ్యమే లేదా నా మీద నా నా మీద చేదరే లేదా నీ కళ్ళ ముందు నీ కళ్ళ ముందు నువ్వు చెవులారా వింటుండగా ఆ ఏసు ఎవరో నాకు తెలియదు ఆ ఏసు ఎవరో నాకు తెలియదు ఆ ఏసు ఎవరో నాకు తెలియదు అని నేనంటే కళ్ళతోనే మాట్లాడుతున్నావా ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అబద్ధం ఆడినా నేనంటే నీకు ప్రేమ ఉందని కూడా నాకు తెలుసు నాయనా నీ పరిస్థితిని బట్టి నువ్వు అలా స్పందించావు కానీ నేనంటే ఎంత ప్రేమో నీకు నాకు తెలుసు అది అది ఏసు మనస్సులు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే ఏసులాగా మాట్లాడటం ఏసులాగా ప్రార్థన చేయటం ఏసులాగా బోధించటం ఏసులాగా అన్ని విషయాల్లో ఉండటం ఏసులాగా జుట్టు పెంచుకోవటం ఏసులాగా గడ్డం పెంచుకోవటం ఏసులాగా నిలువు టంగి వేసుకొని తిరగటం కొన్ని ఏమో శరీర సంబంధమైన విషయాలు కొన్ని ఏమో ఆత్మ సంబంధంగా ఏసులాగా ఉండాలని అన్నిటికంటే ముందు ఏసులాగా ప్రేమించడం నేర్చుకోవాలి ఫస్ట్ ఎలాగా ఏసులాగా ప్రేమించుకొని ఏసులాగా ఎదుటివాడిని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి ఇప్పుడు అనుకుంటాను మీకు నా పాయింట్ ఏందో